గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో గడ్డలు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాహ్య ప్రపంచం నుండి సంబంధాలు తెగి గ్రామాల్లోకి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. మైదాన ప్రాంతంలోనే కాకుండా విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండబావుల నుంచి నీరు మైదాన ప్రాంతానికి పొంగి ప్రవహిస్తుంది. నర్సీపట్నం నియోజకవర్గంలో గోల్గొండ మండలం కృష్ణదేవిపేట నుంచి పొడి వెళ్లే దారిలో వంతెన పైనుంచి వరాహ నది ప్రవహిస్తుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్పందించాయి. ఇదే కాకుండా మాకవరపాలెం మండలంలో చెరువులు పొంగి ప్రవహిస్తుండటంతో పాటు ఏలేరు కాలువ నుంచి కూడా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వస్తుంది. మరో 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.